ఫిక్సా? అంటే మీరిద్దరు ముందే ఫిక్సా? అరే ఇద్దరం కాదరా, ఒకళ్ళే ఫిక్స్. నాకేమో అర్థం కావట్లేదన్నా, కొంచెం క్లారిటీగా చెప్పన్నా. అరే ఆతడి మీ కోయితపై మూత్రం పోసుకుని రారా అన్నా, ప్లీజ్ చెప్పన్నా. చెప్తున్నాగా విను. అది 1999, పిఠాపురంలో పట్టపగలు పుల్లాసి తింటున్నా నేను. మా ఎదురింటి ఆంటీ కూతురు ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే నా పుల్లాసిలో సగం తీసుకెళ్లి తనకిచ్చా. ఎవరికి? ప్రియాక? కాదురా, డిస్టర్బ్ చేయదు, చెప్తాగా విను. తను నా పుల్లాసి తీసుకొని తన ప్రేమను నాకు ఇచ్చింది. 3 ఇయర్స్ వరకు బాగానే ఉన్నాం ఇద్దరం రిలేషన్షిప్లో. కానీ ఒక బ్లాక్ డే ఆ పిల్లకి ఒకడు పాలకోవా తీసుకొచ్చి ఇచ్చాడు. దానికి నా పుల్లాసి కంటే వాడిచ్చిన పాలకోవాని ఎక్కువైపోయింది. ఇంకంతే, దాంతో నాకు హ్యాండ్ ఇచ్చి వాడికి హగ్ ఇచ్చింది. దాంతో నా గుండె పెట్టుకున్నా. ప్రియా గురించి చెప్పమంటే పుల్లేజ్ గురించి చెప్తావు ఏంటన్నా? మాట చెప్పాను. అలా కాదురా, ఫ్లాష్ బ్యాక్ బాగుంటేనే కదా మెయిన్ స్టోరీ సాలిడ్ గా ఉంటుంది. సర్లే చెప్పనా. ఓకే, అది 2019, నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్, ప్రియా ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే కాలేజీకి ముద్దు ముద్దుగా వచ్చింది. నా రెండు కళ్ళు తన కాళ్ళ నుండి కళ్ళ వరకు కంటి రెప్ప వేయకుండా చూసాయి. ఆ రోజు ప్రియా అచ్చం అతిలోక సుందరి కూతురులా అనిపించింది. అంటే చంద్రికపురా? చుబ్బే, వా డిస్టర్బ్ చేస్తున్నాను, నేను చెప్పను. బో అన్న, నువ్వు చెప్పన్నా. అరే నువ్వు ఉండరా అన్న, నువ్వు మంచి ఫ్లోలో ఉన్నావు, చెప్పన్నా. హలో అండి, నేను మీ సీనియర్, సెకండ్ ఇయర్. ఎప్పుడు రాగింగ్ అయినా? ఇంకేమైనా చేస్తారా? కామన్గా కాకుండా ఏదైనా కొత్తగా చేయొచ్చుగా. అబ్బాయి, అలాంటిదేం లేదండి, ప్రియాతో మాట్లాడాలి. నాతోనా? నేను నిన్ను 4 నెలల నుంచి చూస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ నేను నిన్ను లవ్ చేస్తున్నా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ ఐస్, నోస్, లిప్స్, ఇయర్స్, అన్నీ అన్నీ. నువ్వు ఓకే అంటే నీకోసం ఏమైనా చేస్తా, ఏమైనా. ఒసే ఒసే పక్కకు రావే. ఏంటి, నచ్చాడా? చీ, మరి ఇప్పుడు ఏం చెప్తావు? ఏం చెప్తా? నువ్వు చెప్తా. నువ్వేమనుకున్నా నాకు హెల్ప్ చేయవా? ఏంటి, వాడు నాకు బాగా నచ్చాడు, నేను వాడు లవ్ చేద్దాం అనుకుంటున్నా. దానికి నేనేం చేయాలి? వాడు నువ్వేం చెప్పినా చేస్తా అన్నాడు కదా, నన్ను లవ్ చేయమని చెప్పవా? చేస్తాడంటావా? నేనంటే నీకు నిజంగా ఇష్టమా? ఇష్టమే. నేనేం చెప్పినా చేస్తావా? అదేగా చెప్తున్నాను, నా ప్రేమ మీదొట్టు. నీకోసం ఏం చేయమంటావు చెప్పు. చెప్పు ఏం చేయమంటావు. దీన్ని చంపేయమంటావా? చెప్పు, చంపేస్తా. చంపేయక్కర్లే కానీ దీన్ని ప్రేమించు. ఏంటి, నువ్వు విన్నది కరెక్టే. నీకు ఇదంటే నిజంగా ఇష్టమైతే నన్ను లవ్ చేయి. అలా ఎలా అవుతుంది? నేను లవ్ చేసింది నిన్ను కదా, దాన్ని ఎలా లవ్ చేస్తాను? నా కోసం ఏమైనా చేస్తా అన్నావు కదా, నన్ను వదిలేసి దీన్ని లవ్ చేయి. లేదంటే నీది పక్కా ఫేక్ లవ్. నోనో, నా లవ్ ఫేక్ కాదు, నేను అసలు ఫేక్ కాదు. సరే దీన్నేగా లవ్ చేయాల్సింది, దా లవ్ చేసుకుందాం. దానికి బ్రేకప్ చెప్పాను అంతే. దాంతో ప్రియా నా ప్రేమలో ప్రేమ లేదని నాతో మాట్లాడడం మానేసింది. అయితే ప్రేమగాడు ప్రేమనిస్తాడుగా. అదంత ఈజీ ఉండదు. అప్పటి నుండి ప్రియాకి ఎవరు ప్రపోజ్ చేసినా ఎవరికొకరికి సెట్ చేసేసేది. ఏముంది, వాడు సెట్ చేసిందా, ఇంకోదాన్ని సెట్ చేస్తాం. ఇప్పుడు ఆ కీర్తి ఒకటే ఖాళీగా ఉండేది. దాన్ని ఎవరికొకరికి సెట్ చేయి, ప్రియానికి సెట్ అయిపోద్ది. ఇప్పుడు బక్రాగాడు ఎప్పుడన్నా ఎవడేందుకన్నా ఇడిగే సెట్ చేయొద్దు. నాకొద్దు, అమ్మో దాంతో అస్సలు అవ్వదు. మరి ఇంకెవడికి సెట్ చేద్దాం రా. ఆ భరత్ గారిని సెట్ చేయొచ్చుగా. ఆ భరత్ గారు కూడా ప్రియాని లవ్ చేస్తున్నాడు కదా అన్న, ఆడికి ఎప్పుడు ఇలాంటి జరగలేదా? చేశాడు, బట్ బాబుకి పని అవ్వలేదు కదా, సెట్ అవ్వలే కదా. ఓ ఇంకేముంది, ఇంకా అమ్మాయిని సెట్ చేద్దాం, ఒకటే దెబ్బకి రెండు పెట్లు. ఇంకా సమరశంఖం పూరిద్దాం, ఆ భరతగాడిపై ప్రీతికారం తీర్చుకుందాం. అది ప్రీతికారం కాదురా, ప్రతీకారం. అది ఏ కారమైనా ఏం కాదు, అనహంకారం పోవాలి. జై మాహిష్మతి. ఏంటే ఇక్కడ వెయిటింగ్? ప్రేమగాడు వస్తే గుడికెళ్దామని. అబ్బో సర్లే. అయినా ఏంటి నువ్వు, నీకు ప్రపోజ్ చేసిన ప్రతి అబ్బాయిని ఏదో ఒక అమ్మాయికి సెట్ చేస్తావు, ఇలా ఎన్ని రోజులు చెప్పు. అబ్బా అదంతా కాదే, నాకు లవ్ కన్నా ఫ్రెండ్షిప్పే ముఖ్యం. లవ్ కూడా ఫ్రెండ్షిప్తోనే స్టార్ట్ అవుతుంది. అలాంటిది మంచి ఫ్రెండ్షిప్పే లేనప్పుడు ఇంకా లవ్ ఎక్కడిది? ఇది కూడా కరెక్టే, కానీ ఈ కాలంలో అంత మంచి ఫ్రెండ్షిప్ ఎక్కడ దొరుకుతుంది? నాకైతే ఫ్రెండ్ యాప్లోనే దొరికిందే. ఫ్రెండ్ యాప్లో మంచి మంచి ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు తెలుసా? ఫ్రెండ్ యాపా, అదేంటి? హా, ఫ్రెండ్ యాప్, ఇది చాలా పాపులర్. ఇక్కడ నువ్వు మిలియన్స్ ఆఫ్ పీపుల్తో కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు, అండ్ దేని గురించైనా చాలా ఓపెన్గా మాట్లాడచ్చు. ఇంతేకాదు, ఇంకా హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే దీంట్లో ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫీమేల్స్ ఈ గిఫ్ట్స్ని రియల్ మనీలా కన్వర్ట్ చేసుకోవచ్చు, అండ్ దానివల్ల షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్.
బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్ కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్వైరన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్షూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫోటోస్ ఆఫ్ యూజర్స్ కానీ స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ ఆర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ ని యూజ్ చేస్తున్నారు. అవునా? అయితే ఓకే, నేను కూడా ఫ్రెండ్ యాప్ ని మా ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తా. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఇచ్చిన లింక్ తో ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. సరేనే. రేయ్, ఫాస్ట్గా తీసుకుంటారా? సరే, ఇక తీసుకో. రేయ్, బండికి ఏమైందిరా? లేట్ అవుతుంది, కరెక్ట్ టైం క్యాంటీన్ సదరా ఇది. నీ పద్ధతి ఏం బాగాలేరా? నేనేం చేసినారా? ఊహటి జరిపి పిల్లలు ఉన్నారా? అన్ను, నా ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే మేడంకి ఇంకా పిల్లలు లేరు. మేడం పెళ్లి కాకుండా పిల్లలు ఎడికలు వస్తారా? జోకా? సీరియస్ చెప్తా చెప్తా, టైం వస్తే దాకు చెప్తా. రేయ్, ఊరుకోరా, లేట్ అవుతుందని నేను ఏడుస్తుంటే లేట్ అవుతుంది. ఛా, దేవుడు ఉన్నాడురా? ఉన్నాడు. దేవుడు ఎప్పుడూ ఉంటాడురా, ఆయనకి వేరే పని ఏమైనా ఉందా? ఏంట్రా నువ్వు? రే రే, ల్యాండ్రా ల్యాండ్, ఏం చేస్తున్నారా నా షాప్లో? ఇలాగి నా రేంజ్ని అనా, బండి ఖరాబ్ అయిపోయిందన్నా, కొంచెం చూడొచ్చుగా, కాలేజ్ లేట్ అవుతుంది. కాలేజ్గా లేక అమ్మాయి గురించా? రెండోదే ఫైనల్ చేసుకోనా. నాకు తెలుసురా మీ గురించి, ఇప్పుడేమో అమ్మాయిలు అమ్మాయిలు అంటానే ఆ లెనకలు తిరిగేస్తూ ఉంటారు. అది హ్యాండ్ ఇచ్చేసింది అనుకో, ఏ మందో సిగరెట్ వెనకాల తిరుగుతారు. అంతా అయిపోయాక ఏ సర్టిఫికెట్ లేక ఏ పిల్లన ఏమా యువక, ఇదిగో చివరికి వాళ్ళ ఏ ఆటో డ్రైవర్లోనో, ఇదిగో ఈ మెకానిక్ గాళ్ళనో మిగిలిపోతారా? అన్నకు బాగా ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటా. సరే అన్నా, అన్నా నాకు బండి అయితే రిపేర్ చేసి ఇవ్వచ్చుగా ప్లీజ్. ముట్టుకోవడానికి 1000 అవుతుంది అన్నా. ఇదేమన్నా అమ్మాయి అన్నా, ముట్టుకుంటే 1000, పట్టుకుంటే 10,000 వెళ్ళడానికి. రే, ఎగ్జామ్ ఫైసాలు రా అన్నా, తీసుకోనా, చేసి ఇచ్చాను. నచ్చేవరా? రే, నువ్వు ఎట్లయినా ఫెయిల్ అయ్యేదానికి ఎందుకు మేము ఎగ్జామ్ ఫీజు? ఊరుకోరా. తమ్ముడు, బండి బోరుకొచ్చిందిరా. లైట్ అన్నా, వేస్ట్ మ్యాటర్ లేదు, ఏం రాదు కానీ కబుర్లే అంతా. తమ్ముడు, ఇది పట్టు, నీ బండి నీ కాడ సాయంత్రం కల్లా ఉంటుంది. అన్నా థ్యాంక్స్ అన్నా, అప్పటివరకు నేను ఏమన్నా బండి తీసుకుని వెళ్ళొచ్చా? అదో ఆడుందిరా, పోయి తీసుకో. ఓకే సరే అన్నా, కొంచెం బండి బాగా రిపేర్ చేయన్నా, ప్రతిసారి హ్యాండ్ ఇస్తూనే ఉంటుంది. రే, అమ్మాయి అన్నక హ్యాండ్ ఇచ్చిందనుకో, అది తిరిగి రాను కూడా రాదు. కానీ ఇది బండి హ్యాండ్ ఇచ్చినా నీతోటే ఉంటుంది, లవ్ మెషిన్స్ రా. ఓకే అన్నా. అన్నా బాయ్. ఈలోగా అయిన నాకు ఆడించుకుంటా. ఓకే, బండి చేరతా. భయపడతావేంటి? సారీ సీనియర్, లేట్ అయిపోయింది. ఎందుకు లేట్ అయింది? ఆగిపోయింది. ఏంటిది? బండి సీనియర్. మరిది? మెకానిక్ అన్నది. మరి నీది? సీనియర్, మెకానిక్ అన్న బండి నా దగ్గర ఉందంటే నా బండి మెకానిక్ అన్న దగ్గర ఉన్నట్టే కదా. మరి నా బండి? మీ బండి మెకానిక్ అన్న. చెప్పు. ఊరుకోండి సీనియర్, అది 1950s వచ్చిన ఫస్ట్ బెస్ట్ స్కూటీ అనుకుంటా, అది రోడ్ మీద కన్నా యూజర్లోనే బాగుంటుంది. రే, సొల్లు చెప్పకు. ఒకవేళ నా బండి నాకు ఇచ్చేస్తే నీకు పికప్లు డ్రాపులకి కష్టమనే కదా, నా బండి ఇవ్వట్లేదు. ఇప్పుడేం సీనియర్, మీ బండి మీకు ఇచ్చేయాలి అంతేనా? అవును. అంటే నేను మిమ్మల్ని పికప్ డ్రాప్ చేసుకోకూడదు? అవును. నేను మిమ్మల్ని పికప్ డ్రాప్ చేసుకోవడం మీకు ఇష్టం లేదు? అవును. అంటే మీరు నాతో లవ్లో పడిపోతున్నారు, భయపడుతున్నారు? అవును. అంటే మీకు నా పైన కాన్సన్ట్రేట్ వచ్చిందనే కదా? అవును. చిచి, కాదు. ఇదిగోండి సీనియర్, ఇప్పుడే ఒప్పుకున్నారు కదా. తమ్ముడు. సీనియర్ కదా, మూసుకొని పద. సీనియర్, మీరు నా బండి ఎక్కకుండా నేలా తీసుకెళ్తాను సీనియర్. మనం వెళ్లాల్సింది అటు కాదు ఇటు. సీనియర్
సీనియర్ నేను రే రారా. అమ్మా ఏంటి సీనియర్ ఈ పంచాయతీ? అదే ప్రోగ్రామ్ అయినా నేను ప్రతి సోమవారం శివాలయంకి రావడం అలవాటు. ఓ అలా కూడా ఉంటుందన్నమాట. కానీ ఫస్ట్ టైం మీ దేవుడి గుడికి వచ్చాను సీనియర్. మీ దేవుడు సాక్షి చెప్తున్నా, మిమ్మల్ని దేవతలా చూసుకుంటాను. ఫోన్ గుడిగట్టేరా, నీ ఖాళీ దొరికినప్పుడల్లా వచ్చిపోతూ ఉండొచ్చు. సీనియర్ నేను ఇంత ఎమోషనల్గా చెప్తుంటే మీరు అలా తీసి పడేయకండి సీనియర్, ప్లీజ్. మాటలు దేవుందిరా, సినిమా చూసే ప్రతి ఒక్కడు మాట్లాడతాడు, కానీ చేతల్లో చూపించేవాడి గురించే జనాలు సినిమా స్టోరీలా చెప్పుకుంటారు. చూస్తున్నాను సీనియర్, మన కథని జనాలు కథలు కథలుగా చెప్పుకుంటారు. చూడండి చూడం పడా. ఇప్పుడు మీరు కాలేజ్కిగా పదండి. హా పాపు, అదేంటి ఇక్కడెందుకు? ఇక మీద నువ్వు నన్ను ఇక్కడే డ్రాప్ చేయి. అండ్ ఇంకొకటి, కాలేజ్లో నా జోలికి రాకు. అండ్ ఈవినింగ్ పిక్ కూడా ఇక్కడే చేసుకో. అదే ఏ ఏ అంటే? నిన్న నా గురించి జరిగిన పంచాయతీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? తెలిసిపోయిందా? ఇక మీద కాలేజ్లో నా గురించి మాట్లాడినా, ఆ భరత్ గారితో గొడవ పడినా, ఆ బిట్టు గారితో ముచ్చట్లు పెట్టినా, నాకు నెక్స్ట్ బర్త్డే ఉండదా సీనియర్? ఉంటుంది, కానీ ఫోటోకి దండేసి ఉంటుంది. ప్లాస్టిక్ ఫ్లవర్సా ఫ్రెష్ ఫ్లవర్సా? చిపో సీనియర్ ఆ లాస్ట్ నెంబర్. నీ బైక్ ఎక్కితేనే ఇంత పెంట చేసావు, అది నీతో కాల్స్ మాట్లాడితే కాలేజ్ మొత్తం టామ్ టామ్ చేస్తావు. నేను ఇవ్వను, బాయ్. సీనియర్ నేను అలా ఏం చేయను సీనియర్. సీనియర్ ఇచ్చేయచ్చుగా. హాయ్ గీతక్క. హాయ్ భరత్ అన్న. భరత్ నిన్ను పిలుస్తున్నాడు. నన్నా? నేనా? నిన్నే. నువ్వే. నన్నెందుకు పిలుస్తున్నాడు? ఈ బాక్స్ కీర్తికి అన్న. అసలు ఏముందిరా ఇందులో? ఏముందో నాకు తెలియదు, కానీ ఈ బాక్స్ లో సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? అసలు నేనెందుకు వెళ్ళాలి, నేను ఎందుకు ఇవ్వాలి? ఏమో ఎవరికి తెలుసు, మీకు మీకు ఏమున్నాయో. ఏముంటారా మాకు మాకు ఏముంటాయి? ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నా ప్రియా నాకు దక్కదక్క. నో, నువ్వు అలా అనుకో, నేను ఇస్తా బాక్స్, నేనే ఇస్తా. సర్లే సావు. రే నిన్నే రా ఎత్తుకుతున్నా. నేను కూడా. చేతిలో ఏంటా బాక్స్? ప్రియాకేమైనా ప్రపోజ్ చేస్తున్నావా? నాకేం లేదు కానీ ఈ బాక్స్ నీకే కీర్తి. నాకా? విత్ లవ్ టు కీర్తి. ఏంటి నాకు ప్రపోజ్ చేస్తున్నావా? నా టేస్ట్ కొంచెం మంచిగా ఉంటది. రే నిన్ను, నువ్వైతే. సారీ సారీ సారీ. సర్లే అయినా ఏముంది, ఇంతకు ఎవరిచ్చారు బాక్స్ చూద్దామాగు. నీ ఆత్రం తగలయ్యా, అవన్నీ అందులో ఉన్నాయే. అయినా నీకు తెలుసు కదరా నాకు ఆగదని. అందుకే చెప్తున్నా, మూసుకొని ఇంటికి పోయేలా చూసుకో. సరేరా. Huh.
రే బిట్టనకి యాక్సిడెంట్ అయిందంట, బిట్టనకి యాక్సిడెంట్ అయిందంట, పోనీ. ఎలా అయిందిరా? ఏంటే నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? లేదే, ప్రేమ్గాడు వస్తా అన్నాడు, వాడికి డాన్స్ నేర్పించాలి. అబ్బో, నువ్వో ప్రభుదేవా, వాడో లారెన్స్, ఇద్దరూ కలిసి స్టైల్ సినిమాలో లాగా డాన్స్ చేస్తారా? ఏంటి ఇప్పుడు జోకా, నవ్వమంటావా? ఓకే ఓకే, కూల్. అంటే సందర్భం లేకుండా సమస్యలు వచ్చినట్టు అప్పుడప్పుడు నాకు అలా జోక్స్ వస్తుంటాయి అన్నమాట. అవును, నీకు చెప్పడం మర్చిపోయా, భరత్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటి భరతా? వాడికంత సీన్ లేదు, ఎవరో ఇయ్యమన్నారంట, సర్ప్రైజ్ అంట. అవునా? ఏంటి ఇది ఇంకా రావట్లేదు, ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇందాకే వాడేటో వెళ్తుంటే చూశానే. అవునా? సరే మనం వెళ్దాం పదా, ఎంతసేపు వెయిట్ చేస్తావు ఇంకా? లేదులే, వాడు వచ్చే టైంకి ఇక్కడ లేకపోతే వాడు ఫీల్ అవుతాడు. అబ్బో, సరే మరి నేను వెళ్తున్నా, బాయ్. బాయ్. ఆ భరత్గాడు మళ్ళీ మీ జోలికి వస్తే నాకు కాల్ చేయనరా, నేను ఉన్నా కదా మీకు. రేయ్ చదువుకోండి, ఈ అమ్మాయిలు లవ్ ఇవన్నీ తర్వాత, లేదంటే నా అలాగ అవుతారు. జాగ్రత్త రేయ్, అసలే మీకు స్పీడ్ ఎక్కువ, ఎవరినైనా గుద్దినా గుద్దుతారు. మీరు నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళరా? కాదు కాదు, నా తమ్ముళ్ళేరా మీరు? సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఇప్పుడే డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్లో ఇచ్చిన లింక్ మీరు ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆర్ డైరెక్ట్గా ప్లేస్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేస్తే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కొత్త ఫ్రెండ్స్ని చేసుకోండి, హరీ అప్ గైస్.